హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. పరిస్థితి విషమించడంతో ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు ఆపరేషన్ అజయ్ను ప్రారంభిస్తున్నట్లు విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ తెలిపారు. భారత పౌరులను తిరిగి తీసుకురావడానికి చార్టర్డ్ విమానాల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. వివరాలకు వెళితే, ఇజ్రాయెల్ హమాస్ మధ్య వరుసగా 5 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. గాజా నుంచి ఇజ్రాయెల్పై హమాస్ ఫైటర్లు భారీ దాడులు చేస్తున్నాయి. అదే సమయంలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ నిరంతరం దాడి చేస్తూ ప్రతీకారం తీర్చుకుంటుంది. గాజాపై వైమానిక దాడితో పాటు ఇజ్రాయెల్ సైన్యం కూడా గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ సైనికులు గాజా సరిహద్దులోకి ప్రవేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం చాలా రోజులు కొనసాగే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇజ్రాయెల్ నుండి తిరిగి రావాలనుకునే భారతీయులు మన దేశానికి తిరిగి రావడానికి వీలుగా ఆపరేషన్ అజయ్ ప్రారంభించబడుతుంది. ఇందుకోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, విదేశాలలో ఉన్న మన జాతీయుల భద్రత సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఆపరేషన్ అజయ్ని ప్రకటించే ముందు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్తో మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా సంక్షోభంపై ఇరు దేశాల నేతలు చర్చించారు. జైశంకర్ తన యుఏఈ కౌంటర్తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం తర్వాత భారత్తో చర్చలు జరిపిన మొదటి అరబ్ దేశం యుఏఈ కావడం గమనార్హం. ఇజ్రాయెల్లో దాదాపు 18,000 మంది భారతీయ పౌరులు ఉన్నారు. చాలామంది అక్కడ పనిచేస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భారతదేశం ఇజ్రాయెల్ నుండి తన పౌరులందరినీ సురక్షితంగా వెనక్కు తీసుకువస్తోందని, చార్టర్డ్ విమానాల ద్వారా ఇందుకోసం ఏర్పాట్లు చేస్తామని విదేశాంగ మంత్రి ప్రకటించారు. తరలించేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.